వేర్ ఇస్ ద క్యాంటీన్ సాంగ్? మీరు మొత్తం పాట రిలీజ్ చేసేసి అదే పెట్టలేదు. మేము ఆ గ్లాస్ ఆ స్పూన్ కోసం ఎంత వెయిట్ చేసినాం. మెసేజ్ స్ట్రాంగ్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, డోంట్ గివ్ అప్, ప్లీజ్ లేచి వెళ్ళిపోవద్దు. లాస్ట్ 15 మినిట్స్ ఆఫ్ ద మూవీ బ్యాంగ్ ఆన్, చాలా మంచిగా ఉంది. ఇది మలయాళం ఇంకా తమిళ్ అయితే పెద్ద హిట్ ఫర్ షూర్ అవుతుంది. తెలుగు కొంచెం ఓపిక పట్టి ఇఫ్ యూ ఇట్లాంటి ఇంకా మనం మోటివేట్ చేయాలి. వి నీడ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ తెలుగు యాజ్ వెల్. ఓకే, యాంగర్ మేనేజ్మెంట్లో 0 రూపీస్ మిగతా అందరికి ఉన్నది. బై ద వే ఇక్కడ ఉత్త హీరోకే కాదు, అందరికి, డాక్టర్కి, పోలీస్కి, ఫాదర్కి, అందరికి 0 ఉన్నది, విచ్ ఇస్ నైస్. దెన్ వెరీ నైస్ మూవీ, చాలా మంచి ఫ్రైడే, వెరీ గుడ్ మూవీ దట్ వీ వాచ్డ్. ఓకే, ఏమేం చెప్పలేకపోతున్నాను భయ్య. సినిమా అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకు వెళ్ళకండి, మెల్లిగా వెళ్తే సరిపోద్దు. ఐ థింక్ సో లాగుంది, స్టోరీ బాగుంది అని కొంచెం లాగ్ అయిన వస్తుంది నాకు. సినిమా లాగ్ అయింది, చాలా లాగ్ అయింది సినిమా, టైం అవుతున్నాను. అంటే ఒక లేడీస్కి ఇంపార్టెన్స్ చాలా తక్కువ మన మన సొసైటీలో. సో ఒక లేడీకి ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి? సో ఒక లేడీకి సంబంధించిన టేక్ కేర్ ఒక మనం ఒక పర్సన్గా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి ఒక లేడీకి అనేది చాలా బాగా తీశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సో సోషల్ మెసేజ్ చాలా ఉంది ఈ మూవీలో. అంత లేదు సెకండ్ హాఫ్. అంటే అమ్మాయిల కోసం వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి, ఫైట్ చేయాలని చెప్పారు, చాలా బాగుంది. ఏం లేదు భయ, సినిమా 3 అవర్స్ ఏదో ఫస్ట్ హాఫ్ లా లవ్ ఏదో చూపించిండు, సెకండ్ హాఫ్ మొత్తం క్రికెటర్, డిఆర్ కామ్రేడ్ బదా డిఆర్ క్రికెటర్ పెట్టినా మంచిగా ఉండు. రష్మిక యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది, యాజ్ యూజువల్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇంకా ఆయన యాక్టింగ్ ఓకే, కానీ విజయ్ భయ ఇంత మరీ టూ మచ్ గట్టిగా ఇస్తామని అనుకోలేదు. లాస్ట్ 15 మినిట్స్ ఇక ఏదో ఆ సెలెక్షన్ ప్యానల్ సంథింగ్ ఏదో చేసి స్టోరీ చేసింది కానీ పండుకున్నారండి బాబు సినిమాల పక్కన. మైనస్ అంటూ ఏం లేదండి, కరెక్ట్ స్టోరీ లైన్ అంటూ ఏం లేదు. దాని టైటిల్కి ఇంకా స్టోరీకి సంబంధం లేదు యాక్చువల్లీ. కామ్రేడ్ అంటే సమ్ ఇది పార్ట్ ఆఫ్ నక్సలైట్స్ అవి అది ఆ టైప్లో ఉంటుంది, కానీ ఇది క్రికెటింగ్ స్టోరీతోటి ఇన్వాల్వ్ చేసి తీసిన మూవీ అంతే తప్ప ఏం లేదు. విజయ్ దేవరకొండ గారు ఒక మంచి స్టోరీ లైన్ అసలు డైరెక్షన్ ఎట్లా చేశారు చెప్పలేము, కానీ చెప్పాలంటే అసలు ఇలాంటి స్టోరీస్ ఆయన ప్రిఫర్ చేయొద్దు. విజయ్ దేవరకొండ ఆయన యూత్లో ఫ్యాన్ క్రేజ్ బట్టి, యూత్లో ఉన్న క్రేజ్ బట్టి ఇలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోకపోతే బాగుంటుంది అనుకున్నాను. ఇంకా ఇంకొక ఈసారి కూడా ఇంకా సినిమాకి పోతున్నా భయ్య, ఆడు చెప్పేది ఏంది భయ్య, ఆడు సూపర్ కుంభేసింది భయ్య, ఆడు చెప్పేది ఏంది అట్లా అర్థం కాదు నాకు కూడా. అది సినిమా సూపర్ భయ్య, సినిమా సూపర్ అంటే పాటలు సూపర్ ఉన్నాయి భయ్య, సాంగ్స్ కానీ వాడి యాటిట్యూడ్ సేమ్ అర్జున్ ఎట్లా 2లో లాస్ట్కి ఎట్లా ఫైనల్ లాస్ట్కి ఎట్లా ఉందో సీన్ సేమ్ ఇది కూడా అంతే భయ్య. సెకండ్ హాఫ్లో చూపిస్తాడు ఆడవాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతుండ్రు, ఇప్పుడు జనరేషన్లో పైకి రావడానికి అందరూ ఎట్లా మోసం చేస్తారు, సెక్యువల్ హరాస్మెంట్ ఎట్లయితుంది, అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారు, అవన్నీ చూపించాను అన్న సెకండ్ హాఫ్ లో. ఐ లైక్ ద మెసేజ్ దే గేవ్ అవుట్ ఆఫ్ ఇట్, ధైర్యంగా ముందుకు వెళ్ళడం. స్టోరీ చెప్తే మీరు సినిమా చూడరు కదా, ఐ థింక్ యూ షుడ్ వాచ్ ద మూవీ. సో ఐ పర్సనలీ సజెస్ట్ ఆల్ ద గర్ల్స్ షుడ్ వాచ్ దిస్ మూవీ. సినిమా యావరేజ్ కాదు, బిలో యావరేజ్, చాలా స్లో ఉంది మూవీ. సాంగ్స్ ఒక్కటి బాగున్నాయి, సాంగ్స్కి మంచి మంచి రేటింగ్ ఇవ్వచ్చు సాంగ్స్కి, కానీ గుర్తుండిపోయినట్టు ఏమి ఉండదు. చాలా స్లో, ఏడుపు ఫైట్స్ అంతే ఇవే హైలైట్ మూవీకి. ఏడుపు మాత్రం బీభత్సం. సో ఫైట్స్ కూడా మీకు ఈ పేరు ఎలా ఉంటుందంటే గీతా గోవింద్ అంటూ అంతే పడిపడి లేచే మనుషులాగా 3 సార్లు బ్రేకప్, 3 సార్లు ప్యాకచ్ అప్, అంత ఫైట్ కింద చూపించినంత అంత ఫీల్ లేదు మూవీలో. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ట్రాక్ చేసేసాడు స్టోరీ. యావరేజ్ మై మూవీ, జస్ట్ ఒకసారి చూడొచ్చు అంతే. అంత చేశారు కాబట్టి అర్జున్ రెడ్డి లానే ఉంటుంది పార్ట్ 2, సేమ్ అదే గట్ట వేసుకుని అదే యాటిట్యూడ్ సేమ్ అంతే. మీకు ఆ హీరోని తీసుకొచ్చి కొంచెం డిఫరెంట్ స్టోరీ, అక్కడ ఆ అమ్మాయితో బ్రేకప్ అయ్యి ఇంకో సినిమా ఇంకో స్టోరీ ఎలా స్టార్ట్ చేస్తారో అలానే ఉంటుంది ఫిలిం అంతే. యావరేజ్ ట్రైలర్ అంటే జనాలు ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నారు, నేను లాస్ట్కి ఇంకా అవ్వలేదు, వచ్చేసాను నేను మధ్యలో వెనకాల ఓ నాతో పాటు పోలేదు మళ్ళీ లేచిపోయారు. వేస్ట్ భయ్య, యూ కెన్ వెయిట్ టిల్ అమెజాన్ ప్రైమ్ యాడ్ చేశాడు, యూ కెన్ వెయిట్ టిల్ 1 మంత్. అవుతుంది మరి వాళ్ళు ఎలా తీసుకుంటారు తెలియదు, తమిళ వాళ్ళకి ట్రాజెడీ హిట్ అవుతుంది కాబట్టి అక్కడ హిట్ అవుతుంది సినిమా గ్యారంటీగా, మన దగ్గర నడవదు గ్యారంటీ. తరగతులు పెరిగే కొద్దీ
తరగతులు పెరిగే కొద్దీ ఇట్లాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందరూ దాన్ని ఆదరించాలి. మీరు కక్కుర్తి పడద్దు. నేను అచ్చ తెలుగులో మాట్లాడుతున్నది అమెరికా వాళ్ళకి అర్థం కాకుండా. మంచి డైరెక్టర్ చెప్తావు కదా భయ్యా. ఉదల్ ప్రీతి, ఉదల్ ప్రీతి, ఉదల్ ప్రీతి, ఇట్లాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. లోపల ఫ్యాన్స్ ఒక గోల్ వేస్తుంటే వాజ్ లైక్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అని. ఆ మొన్న చెన్నైకి దానికి వెళ్తే ఇట్ వాజ్ టూ గుడ్. వాళ్ళు ఎవడో వాడు ఎవడో ట్యాట్ వేసుకుని వచ్చాడు. ఈరోజు పొద్దున ఎవడో మోటివేషనల్ సాంగ్ రిలీజ్ చేశాడు డియర్ కామ్రేడ్ది. మూవీస్ టూ గుడ్, వెరీ గుడ్. లోపల రష్మిక మండన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది సినిమా. మీరందరూ పోయి చూడాలి సినిమా. అది ఏంద్రా అది, ఇందాక ప్రేమతో వచ్చినావా లేకపోతే అటాక్ చేయడానికి వచ్చినావా? అర్థమవుతలే నాకు. ఇంకేమన్నా ఉన్నాయా మీరు అడగండి, నేను చెప్తా. ఇట్లా నేనే మాట్లాడుతుండాలా? స్టోరీ హైలైట్స్ నేనే హైలైట్. విజయ్ దేవరకొండ అనేవాడే హైలైట్ సినిమాకి. రష్మిక మండన పర్ఫార్మెన్స్ ఎంతో స్ట్రగుల్ అయింది, అయినా కానీ చేసిందంటే నాతో సెకండ్ టైం. చాలా మంచి పర్ఫార్మెన్స్ అది లిల్లీది. అది రొమాంటిక్ సీన్స్ అంటావు ఏంది? ఎవరు నువ్వు? అది రొమాంటిక్ సీన్స్ కాదు, అది అది ఒక ఎమోషన్. ఒక ఎమోషన్తో అట్లా వస్తే సినిమాలో మెసేజ్ ఉంది, చాలా మంచి మెసేజ్ ఉంది, అందరికీ ఉంది. చూసిన ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకుంటారు అమ్మాయిలతో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.